సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హలో న్యూజెర్సీ, నేను ప్రశాంతి, సుమన్ టీవీ ఇప్పుడు మీ న్యూజెర్సీలో. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాట ఫుల్ మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్తో న్యూజెర్సీలో ఘనంగా జరుగుతుంది 2024 ఈవెంట్. ఎలా జరుగుతుంది మాట సెలబ్రేషన్స్, ఎంతమంది గెస్ట్లు వచ్చారు, ఎలాంటి సెలబ్రిటీస్ మనల్ని అలరించబోతున్నారు అనే విషయాలన్నీ మీకు చూపిస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఏదైనా కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు మన తెలుగు సాంప్రదాయంలో మొదటగా జ్యోతి ప్రజ్వలనతోనే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఆ దేవుని స్మరించుకున్న తర్వాత కార్యక్రమం అనేది మొదలు పెట్టడం జరుగుతుంది. అలాగే మాట ఆధ్వర్యంలో జరిగేటువంటి మొదటి రోజు కార్యక్రమంలో ఈ రోజు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం స్టార్ట్ చేసి ఆ తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. మనందరిది ఒకే మాట అంటూ ఈ వేడుకలో గట్టిగా ఒకసారి మనందరం అభినందనతో చప్పట్లతో today and tomorrow, so we have, you know, eminent guests here across the, you know, United States, also from India. We want to thank them for their presence, especially Dr. M.S. Negaru, Samarani Garu, and our advisor, Jitendra Negaru, and Vithur Negaru, Samarani Garu. It's very happy to see all of you here. Now, Amandara Mila, ఒక స్టేజ్ దగ్గరకు వచ్చేసి ఇంత పెద్ద కన్వెన్షన్ జరుపుకుంటున్నామంటే మీ అందరి సపోర్ట్ ఉండడం వల్ల ఇది సాధ్యమైంది. జస్ట్ 1 ఇయర్, యాక్చువల్లీ ఎగ్జాక్ట్లీ 1 ఇయర్ బ్యాక్, April 14th లాస్ట్ ఇయర్ ఇదే అవెన్యూ, ఇదే ఇక్కడే మనం మాట స్థాపించుకున్నాము. సేవా సంస్కృతి సమానత్వం అనే 3 పిల్లర్లతోటి ఈ సంస్థను స్థాపించడం జరిగింది. అలాగే అదే పిల్లర్స్ మీద ఏమాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా వ్యవహరిస్తున్న అధికారులు 43 ఏళ్ల సినీ నటి జీవిత ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న సంగతి కూడా నవ్వుల గోదావరి కాదా శ్రీ అలీగారికి మాటా వేదిక సవిలయంగా హృదయపూర్వకంగా స్వాగతిస్తోంది. అలీగారు ఆయన కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలు ఉంటాయి, మన దాని దగ్గర నిఘంటువే రాయన సంస్థ మాత్రం అతిశయోక్తి కాదు. ఎందుకంటే మన అమెరికా కేంద్రీయ అసోసియేషన్, నేను వాషింగ్టన్ నుంచి నేను వస్తున్నప్పుడు మాట గురించి ఏం చెప్పాలో ఒక మాట అనుకున్నాను. ఆ మాట ఏంటంటే రాత్రి మా బ్రదర్ ప్రతిహికి ఒక హిట్ ఇచ్చాను. ఇప్పుడు ఏంటంటే నా పేరు పాస్పోర్ట్లో ఉండేది మొహమ్మద్ అలీ, దాని పక్కన టీఏ పెడితే మొహమ్మద్ అలీ తెలుగు యాక్టర్. మాట ఒక చిన్న మాట ఒక పెద్ద మాట ఈ అవార్డు నిజంగా ఈ రోజున జెర్సీలో అవార్డు తీసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. మీ ఆదరణ మీ అభిమానంతో దాదాపు 1260 సినిమాలు పూర్తి చేసుకున్నానంటే
46 సంవత్సరాలు నేను ఇండస్ట్రీకి వచ్చి ఈ ఏప్రిల్లో 28వ తారీఖు వస్తే నేను హీరో అయ్యి 30 ఏళ్ళు, నాకు పెళ్ళి 30 ఏళ్ళు. సో నా భార్య జుబేదా ప్రతి మనాడు కనుక నాడ సక్సెస్ ఉంటుంది అది నా వైద్యం. కానీ ఎంపీకి నా జీవితం బాగుంది. సో అలాగే నాకు కూతురు కొడుకు చిన్నప్పుడు ఎందుకో తెలియదు సడన్ గా మా అమ్మాయికి సంబంధం కుదిరిపోయింది, నాకేమో అమెరికాలో తెలియదు. సో ఇక్కడ దాన్ని కూడా వాస్తవంలో సీనియర్ సర్వీసెస్ చేస్తే. సో నిజంగా ఈ వేదిక మీద ఎవరైతే ఈ మాట దీని గురించి ఎంత కష్టపడ్డారో పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మేము ఉన్న హోటల్లో పొద్దున మామూలు చదవేస్తుందండి, ఆ రూమ్ క్లీన్ చేసి అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయికి ఇంగ్లీష్ మాట్లాడుతుంటే స్పానిష్ మాట్లాడుకుంటుంది, ఏసీ ఆఫ్ చేయాలి ఎలా చెప్పాలి అర్థం కదా. నేను అడుగుతున్నాను ఏసీ అంటున్నాను ఏసీ అంది ఎప్పుడు ఇచ్చింది ఇది కావాలని ఓహో ఇది కూడా ఉందా ఇక్కడ ఇక లాభం అయింది మనిషి వచ్చారు. చాలా సంతోషంగా ఉంది ఈ విధంగా నేను చూస్తున్నాను. స్పష్టంగా కనిపించే గొప్పగా దానికి రూపకల్పన చేసినటువంటి ఘనత రఘు గారికి మాత్రమే దక్కుతుంది. ఒక గొప్ప కళాకారుడు తన గురించి నుండి అద్భుతమైనటువంటి సజీవ చిత్రాలకు జీవం పోసిన మహామనీషిని మనం సత్కరించుకుంటున్నాం. మనకి గట్టిగా మనం అంతా చెప్పట్లతో మన అభినందనలు తెలియజేయవలసిందిగా మీ అందరి ముందు రఘు గారు భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైనటువంటి అవార్డులు అందుకోవాలని మాట్లాడుతున్నాం. ఏదైనా వంటను అలవోకగా చేయాలి అంటే ఖచ్చితంగా యూట్యూబ్ లో మొదటగా సెర్చ్ చేయాల్సిన పేరు ఏదైనా ఉంది అంటే చూపేదాలి. హలో అంది, వెల్కమ్ టు యుఎస్, ఎలా ఉన్నారు? హలో, హాయ్, గుడ్. ముందుగా అందరికి నమస్తే, అస్సలాము అలైకుమ్. మూడు కంట్రీస్ లో రంజాన్ సెలబ్రేషన్స్ చాలా బాగా చేసుకున్నారు. మీ వీడియోస్ అన్ని కూడా ఫాలో అవుతారు, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్. మీకు ఇష్టమైన వంటకం ఏంటండి? అన్ని వంటకాలు చేస్తూ ఉంటారు కదా, మీకు ఇష్టమైన వంటకం?
అన్ని వంటలు ఇష్టపడే చేస్తాను కాబట్టి అన్ని వంటలు ఇష్టమే. ముఖ్యంగా అలీ గారికి ఇష్టమైన వంటకం ఏంటి? మటన్ బిర్యానీ. ఓ, ఖచ్చితంగా నేను హైదరాబాద్ వచ్చినప్పుడు నా కోసం చేసి పెడతారా? తప్పకుండా, నువ్వు రావాలి మా ఇంటికి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేక్షకులందరికీ నువ్వు వచ్చి కనిపించాలి. బిగ్ బాస్ యు దేర్? ఐ డోంట్ థింక్ సో. ఈ బిగ్ బాస్ ఎప్పుడు బిహైండ్ ద స్క్రీన్ కానీ ఆన్ స్క్రీన్ ఎప్పుడు రాదు. నువ్వు కానీ బిగ్ బాస్ బాపురావు సామన, హరి ఇప్పనపల్లి, జయదీప్ రెడ్డి, జయ చెల్ల, మంజరి వల్లూరి, ప్రసాద్ కొనిశెట్టి, రాజా కసుకుర్తి, రామ్మోహన్ చిన్నాల, సతీష్ వేమన, జేడబ్ల్యూటిఎస్సిఎస్, శ్రీధర్ గుడాల, వెంకట్ సుంకిరెడ్డి, విజయ్ భాస్కర్ బొల్గం, విజయ్ సనం, వీరంతా కూడా గోల్డ్ డోనర్స్. ఈవెంట్ అంటే ఆటలు పాటలేనా, విందు వినోదం కూడా ఉండాలి కదా. మరి ఈ రోజు మాట ఈవెంట్ లో ఎలాంటి స్పెషల్స్ ఉన్నాయి? నిజంగా అమెరికాలో ఉంటే ఇండియన్ ఫుడ్ దొరుకుతుందా అని అనుకుంటారు. అలాంటి ఎలాంటి సందేహం లేకుండా చూసారు కదా, చాలా డిఫరెంట్. అయితే అందరికి ఇష్టమైంది పానీపూరి. ఇక్కడ చూస్తే పానీపూరికి సంబంధించి ఇక్కడ దహీపూరి ఉంది, అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్ని కూడా ఉన్నాయి.